నమస్కారం. సాటి మనిషికి సహాయపడినప్పుడు మనిషి మనిషిగా మారతాడు. స్వార్థాన్ని మరిచి తన సుఖాన్ని త్యజించి మానవత్వంతో ముందుకొచ్చి జీవితంలో కొంత సమయాన్ని వారికి కేటాయించినప్పుడు మహానుభావుడే అవుతాడు. మానవత్వం ఘనీభవిస్తే దైవత్వంగా రూపుదిద్దుకుంటోంది. అందుకే మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు. సాటి మనుషులను ప్రేమించి వారి సేవలోనే జీవించి దీనుల కోసం తన జీవితాన్ని సర్వం త్యాగం చేసిన మదర్ థెరిస్సా వంటి మహనీయ మూర్తులకు వందనాలు అందిస్తూ ఈనాటి శక్తి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీ ఇంట్లో చిన్నపిల్లలున్నారా? మీరు ఆఫీస్కి వెళ్లేటప్పుడో, ఏదైనా పని మీద బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడో వారి సంరక్షణ కష్టంగా ఉంటుందా? అయితే మా బేబీ కేర్ సెంటర్లో జాయిన్ చేయండి. మీ పాపను మా కంటి పాపలా చూసుకుంటాం అని చెప్పే బేబీ కేర్ సెంటర్లు మనకెన్నో కనిపిస్తాయి. కానీ ఇందుకు కొంచెం ఉన్నా ఇదే కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు పెట్సీ సంస్థ నిర్వాహకురాలు సుమతి. అయితే ఆ కాన్సెప్ట్ పిల్లల కోసం కాదు, మరెవరి కోసం అంటారా? మీరే చూడండి. ఇంట్లో ఎవరైనా చిన్న చిన్న పిల్లలున్నప్పుడు, పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు, చూసుకోవడానికి పెద్దవాళ్లు ఎవ్వరూ లేనప్పుడు వారిని బేబీ కేర్ సెంటర్ లో జాయిన్ చేయడం సహజం. కానీ పిల్లలతో సమానంగా చూసుకునే పెట్స్ కోసం పెట్సీ అనే పేరుతో ఓ సంస్థను స్థాపించి పెట్స్ ని పెంచుతున్నారు సుమతి. ఫుల్ ఫామ్ యాక్చువల్లీ పెట్సెట్రా. పెట్సెట్రా అని పేరు ఎందుకు వచ్చిందంటే, నేను ఓన్లీ పెట్స్ కాకుండా ఈ రెస్క్యూ యానిమల్స్ కానీ అడాప్షన్స్ కానీ అవన్నీ కూడా చేయాలని పెట్స్ ఎట్సెట్రా అని పెట్సెట్రా అని పేరు పెట్టుకున్నాను. అది పెట్సీ అని పాపులర్ అయిపోయింది. చిన్నతనం నుండి పెట్స్ ని ప్రేమించే హాబీ ఉన్న సుమతి వారి ఇంట్లో కుక్కలని పిల్లులని ప్రేమగా పెంచుకునేవారు. పిచ్చుకలకి గింజలు వేస్తూ వాటి ఆకలి తీర్చుతున్నందుకు ఆనందపడేవారు. ఆ హాబీనే ఇప్పుడు తన సంస్థకు పునాదిగా మారింది అంటున్నారు. ఎలా స్టార్ట్ అయిందంటే, యాక్చువల్లీ పెట్స్ నా ప్యాషన్ అన్నమాట. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడు కుక్క పిల్లో పిల్లో ఏదో ఒకటి ఉండేది. బయట ఉన్న కుక్కలకి అన్నం పెట్టడము, ఇలా పిచ్చుకల్ని పెంచుకోవటము, అవన్నీ అలవాటు. సో అది డెవలప్ అయ్యి ఇలాంటిది ఏదైనా ఒకటి చేద్దాము. చాలామంది స్ట్రే డాగ్స్ని చూసుకుంటారు, అబాండన్ అయ్యే కుక్కలను చూసుకుంటారు. బట్ ఇంట్లో పెంచుకున్న పెట్స్ వాళ్ళు లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలాంటి వాటికి ఒక ప్లేస్ ప్రొవైడ్ చేద్దామని స్టార్ట్ చేస్తాను. ఇది అది పెట్సెట్రా. యాక్చువల్లీ తమ కన్న బిడ్డల్లా ప్రేమగా పెంచుకునే పెట్స్ని వదిలేయడం అంటే ఎవరికైనా చాలా కష్టం. అయితే పెళ్లికి, పేరెంటానికి, ఏదైనా పని మీద వేరే ఊరికి కానీ లేదా ప్రాజెక్టు పని మీద కొన్ని నెలలు వేరే ప్రాంతానికి వెళ్లవలసి వచ్చినప్పుడు ఆ పెట్స్ ని ఒంటరిగా వదిలేయాలన్నా, వెంట తీసుకువెళ్లాలన్నా సాధ్యం కాని పని. అలా పక్కింటి వారికో ఎదురింటి వారికో అప్పగించి వెళ్లగలమా? ఇది అంతకన్నా సాధ్యం కాని పని. మరైతే అప్పుడు ఏం చేయాలి? పిల్లల్లాగే పెట్స్ కూడా కొత్త వాతావరణానికి త్వరగా అలవాటు పడలేవు. అందుకే వాటి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు సుమతి. పెట్స్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఇష్టంగా తిరిగేందుకు వాటి కోసం అన్ని సౌకర్యాలను సమకూర్చారు. ఇండోర్, అవుట్డోర్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, టాయ్స్ వంటి ఎన్నో ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేశారు. ఎవరైతే పెట్స్ ని పిల్లల కన్నా ఎక్కువ చూసుకుంటారో వాళ్ళకి ఒక ప్లేస్ ప్రొవైడ్ చేద్దామని. ఇప్పుడు చాలా కమర్షియల్ కెనల్స్ ఉంటాయి, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళని అక్కడ వదిలేయటం నాకు ఎందుకో చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇంట్లో పిల్లల్లాగా చూసుకుంటాము, మనతో కూర్చుంటారు, మా మంచాల్లో పడుకుంటారు. మనం ఎక్కడికన్నా హాలిడేకి వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ కెనల్లో వదిలేసి వెళ్ళటం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటి డాగ్స్కి, అట్లాంటి పెట్స్కి ఒక కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. హెల్దీ, హైజీనిక్, కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్, అదొక్కటి. తర్వాత సోషలైజింగ్, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మాకు ప్లే ఏరియా ఉంది, స్టాండ్ పిట్ ఒకటి ఉంది, పూల్ ఒకటి ఉంది. ఇట్లాంటివి మన హైదరాబాద్లో చాలా తక్కువ. బయట పార్క్కి తీసుకెళ్ళినా డాగ్స్ నాట్ అలౌడ్ అంటారు. కుక్కల్ని ఎక్కడ ఫ్రీగా తిరగనీరు. అట్లాంటి డాగ్స్కి ఇక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే
చాలా మంది తీసుకొస్తారు, గంట సేపు కూర్చుంటారు, డాగ్స్ స్విమ్ చేస్తూ ఉంటాయి, ఆ డాగ్స్కి కూడా ఒక అవుటింగ్ లాగా. సో అవన్నీ క్రియేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. ఇది ఊరికి వెళ్ళిన పేరెంట్స్ కోసం పిల్లలు దిగులు పెట్టుకున్నట్లు పెట్స్ కూడా ఓనర్స్ కోసం బెంగపడతాయట. అందుకే అవి దిగులు పడకుండా ఇంటి వాతావరణం కనిపించేలా ఉంచేందుకు సోఫాలు, బీన్ బ్యాగ్స్ వంటి ఫర్నిచర్ ని అరేంజ్ చేసి హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు సుమతి. అంతేకాదు, పెట్స్ కి హెల్దీ ఫుడ్ తో పాటు సపరేట్ బెడ్ కూడా ఏర్పాటు చేశారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్. సో యాక్చువల్లీ దీని త్రూ నేను చాలా మందిని కలిశాను, పీపుల్ హూ ట్రీట్ దేర్ పెట్స్ అస్ చిల్డ్రన్. మా పిల్లలు అంటారు, డాగ్స్ అంటే యాక్చువల్లీ కోప్పడతారు, నేను కూడా అదే కేటగిరీ అనమాట, మా పిల్లల్ని చూసుకోండి అంటారు. సో అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ చాలామంది మా క్లయింట్స్. సో వాళ్ళు ఎలా అంటే అంత ప్రొవైడ్ చేస్తారు, ఆ పెట్టికి బెడ్ ఉంటుంది, దానికి ఫుడ్ పర్టిక్యులర్, గంట గంటకు ఫోన్ చేసి కనుక్కుంటారు ఏం చేస్తున్నారు అనేది, వీడియో క్లిప్పులు పంపిమ్మంటారు. సో ప్రాణం కన్నా ఎక్కువ చూసుకునే వాళ్ళు మా దగ్గరికి ఎక్కువ వస్తారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్లయింట్ బేస్ అనమాట. నేను యాక్చువల్లీ అడ్వర్టైజింగ్ కానీ మార్కెటింగ్ కానీ పెద్దగా చేయలేదు. వన్, నాది కమర్షియల్ వెంచర్ కాదు, నేను చేస్తుంది ఇది ప్యాషన్, బికాజ్ నాకు ఇష్టం. నేనే ఒక 5 కుక్కల్ని పెంచుకుని వాటిని పెట్టుకునే బదులు 5 మందికి హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేసింది అది. సో అదొకటి, ప్లస్ ఇంకోటి, ఇప్పుడు అడ్వర్టైజింగ్ అని చేస్తే ఏ రకమైన కుక్కలైనా తీసుకొస్తారు, బట్ వర్డ్ ఆఫ్ మౌత్ అయితే తెలుస్తుందని అడ్వర్టైజింగ్ పబ్లిసిటీ అని ఎక్కువ చేయలేదు. సో మోస్ట్లీ త్రూ ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళ రెఫరెన్సెస్, లేకపోతే వెట్స్ రెఫరెన్సెస్, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ కి చెప్తారు, ఆ టైప్ డాగ్స్ ఏ వస్తాయి మా దగ్గరికి. చిన్న విరామం తీసుకుందాం. ఊహల గుసగుసలు, ఊహల గుసగుసలాడే, నా హృదయం ఊహిసలాడే. అందమైన ప్రేమ లేఖలు, అందాలవు చిలక అందుతో నా లేఖ, నా మదిలోని కలలన్నీ చేరాలి నీదాకా. జన్మ జన్మల ప్రేమ బంధం, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ప్రేమికుల రోజు ప్రత్యేకం ఆమని శుక్రవారం ఉదయం 9 గంటలకు. ప్రేమంటే ఎడబాటేనా? ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుందా? ప్రేమ విషాదాన్ని మిగుల్చుతుందా? అలాంటి ప్రేమలే చరిత్రలో ఎందుకు నిలిచాయి? ప్రేమ కావ్యం ఫిబ్రవరి 13న సాయంత్రం 6:30 అక్కయ్యకి స్పృహ ఎప్పుడు వచ్చింది? మాతో ఎందుకు అబద్ధం చెప్పావు? జవనాతయ్య, నేనేం అబద్ధం చెప్పలేదు. అత్తయ్యకి ఇప్పుడు స్పృహ వచ్చింది, నాతో ఎన్నో మాటలు మాట్లాడారు. రేవతి, నువ్వు లేకుండా నేను ఉండలేను. వద్దు, నన్ను వదలు, నీకు పిచ్చి పట్టి వేయండి. తన మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం? అక్క, అది నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా తనకి దూరంగా ఉండమని. ఈ రోజు రాత్రి 8:30 సహసమర్పిస్తున్న వారు ఇప్పుడు అంతం పెరల్స్ తో మీ సొంతం మీ ఆల్ టైమ్ ఫేవరెట్ మెకా లుచికి ఎంజాయ్ చేయండి. ఒక అబ్బాయికి మన మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే అది అంత అమ్మాయికి అంత కష్టం కాదు. లబ్ లబ్ స్టార్ట్ అయింది నా రైడ్ మూవీ మ్యూజిక్ డైరెక్షన్ కి ఫస్ట్ టైం మేము కలిసినప్పుడు.
120 స్పీడ్ లో కార్ లో హైవే మీద వెళ్తున్నప్పుడు ఐ లవ్ యూ చెప్పి చెప్పవే చెప్పవే అంటే ప్రేమదేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోట రాముణ్ణి ఆకతాయి అబ్బాయి హాయ్ పిలుపుల సన్నాయి మనసు పైనే చల్లవే మంత్రాల సాంబ్రాణి శక్తి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. Who let the dogs out? వన్ ఇస్ మాది కెనల్ కాన్సెప్ట్ కాదు. ఈ ఏరియాలో మేము లైక్ బీన్ బ్యాగ్స్, ఫర్నిచర్, కుషన్స్ అవన్నీ వేసాం బికాస్ ఇంట్లో లాగా ఉండాలని చెప్పి. ఇంకోటి ప్లే ఏరియా, అవుట్డోర్ ప్లే ఏరియా ఉంది, ఇండోర్ ప్లే ఏరియా ఉంది, ఫ్రీగా తిరగటానికి ప్లేస్, శాండ్ పిట్. ఇప్పుడు చాలామంది ఫ్లాట్స్లో ఉంటారు, డాగ్స్కి డిగింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ, సో అందుకని శాండ్ పిట్ ప్రొవైడ్ చేసాం. పూల్ ఉంది, యూనో స్విమ్ చేయటానికి వాటర్ బాడీ, టాయ్స్ ఆఫ్ కోర్స్, చాలా పెట్ ఫ్రెండ్లీ టాయ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో బేసిక్లీ అట్మాస్ఫియర్ ఏంటంటే ఆడుకోవాలి, అలసిపోవాలి. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి కెనల్స్లో ఉండి అరిచి అది కాకుండా ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దామని. పెట్స్ ని పెంచడం అంటే అంత తేలికైన విషయం కాదు. ముచ్చటపడి పెట్స్ ని కొనుక్కున్నా లేదా ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చినా పెట్స్ ని సంరక్షించడం అందరి వల్ల కాదు. వేళకు తిండి పెట్టడం, స్నానం చేయించడం, ఇంజెక్షన్ వేయించడం, హెల్దీగా చూసుకోవడం వంటి ఎన్నో బాధ్యతలుంటాయి. అయితే ఆ బాధ్యత నిర్వహించడం తేలికైన పని కాదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందనుకునే వారికి పెట్సి ద్వారా సరైన మార్గం చూపిస్తున్నారు సుమతి. సాధారణంగా బయటికి ఎక్కడికైనా వెళ్లినప్పుడు పెట్స్ ని లోపలికి తీసుకుని వెళ్లడానికి అన్ని చోట్ల అనుమతి లభించదు. అందుకని పెట్స్ ని కారులోనే వదిలేయడమో, తమ ఇంట్లోనో లేక పక్కింట్లోనో వదిలి వెళ్లడం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులేవి పడాల్సిన అవసరం లేకుండా పెట్స్ ని పాపాయిల్లా అపురూపంగా చూసుకుంటున్నారు. ఆడిస్తూ అమ్మ ప్రేమనందిస్తూ ఆనందిస్తున్నారు సుమతి. ఇక్కడ వదిలేసినప్పుడు మొత్తం హిస్టరీ తీసుకుంటాం. దాంట్లో ఫుడ్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఎంత పెడతారు, ఎలాంటి ఫుడ్ పెడతారు, అంత డీటెయిల్స్ తీసుకుంటాం. మేము ఎగ్జాక్ట్లీ అదే ఫాలో అవుతాం. హోమ్ కుక్డ్ ఫుడ్ అయినా సరే, డాగ్ ఫుడ్ అయినా సరే, వాక్స్ 2 సార్లు అయినా సరే, 4 సార్లు అయినా సరే, సో వీ ఫాలో ఎగ్జాక్ట్లీ దట్. దాన్ని అప్సెట్ చేయకుండా, అది అసలే వేరే చోటుకుంది, దానికి యాంగ్జైటీ చాలా ఉంటుంది. ఈ రొటీన్స్ మారుస్తే వాటికి ఇంకా ఇట్ క్యాన్ లీడ్ టు హెల్త్ ఇష్యూస్. అందుకని ఏం మార్చకుండా అదే ఫాలో చేస్తాం అన్నమాట. సో డ్యూరేషన్ అనేది చాలా వేరియేషన్ ఉంటుందండి. కొంతమంది జస్ట్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్ వదిలేస్తారు. వాళ్ళ ఇంట్లో ఒకటే కుక్ ఉంటుంది, వాళ్ళు సోషలైజ్ చేయాలని చెప్పి తీసుకొస్తారు ఇక్కడికి. కొన్ని అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తుంది, ఆడుకుంటుంది, తీసుకెళ్ళిపోతారు. కొంతమంది ఇంట్లో పెళ్ళి ఉందని చెప్పి 2 రోజులు, లేకపోతే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారని చెప్పి పొద్దున్నుంచి సాయంత్రం దాకా. కొంతమంది ఏమో వేరే లైక్ ప్రాజెక్ట్స్ కానీ, దే గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ, సో 3-4 మంత్స్ కానీ. సో డ్యూరేషన్స్ చాలా వేరీ అవుతూ ఉంటాయి. అండ్ మాకేం పెద్ద రెస్ట్రిక్షన్ లేదు. మీరు 1/2 అవర్ కన్నా వదలొచ్చు, 6 మంత్స్ కన్నా వదలొచ్చు, మాకు అదేం లేదు. యాజ్ లాంగ్ యాజ్ వి ఆర్ ఏబుల్ టు హెల్ప్ యూ. పెంపుడు జంతువులనే కాకుండా రోడ్ మీద ఉన్న జంతువులపై కూడా ప్రేమను చూపిస్తూ తమ సంస్థ ద్వారా ఎంతో మంది జంతు ప్రేమికులకు వెసులుబాటు కల్పిస్తున్న సుమతి శతదా అభినందనీయురాలు. స్ట్రీట్ డాగ్స్ అంటే ఇప్పుడు ఎవరన్నా అడాప్ట్ చేసి ఇంట్లో పెట్టుకుంటే ఆ డాగ్స్ని పెట్టుకుంటాం. మాకు బ్రీడ్ డాగ్స్ అని ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ రెస్క్యూ పప్పీస్ ఏవైతే ఇంట్లోవి కావు, నేను ఎక్కడన్నా రెస్క్యూ చేసి వాటిని తీసుకొస్తే వాటిని వీటిని కలపను, బికాజ్ అవి వ్యాక్సినేషన్స్ అయి ఉండవు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో వాటికి వేరే షెల్టర్స్లో ప్రొవైడ్ చేసి వాటికి హోమ్స్ చూసుకుంటాము.
బట్ అదర్వైజ్ బ్రీడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేవు. ఇంకోటి ఏంటంటే బికాస్ నేను సర్వీస్ కింద రెస్క్యూస్ అడాప్షన్స్ అవి కూడా చేస్తాను కాబట్టి ఎవరికన్నా అడాప్షన్ ఇంట్రెస్ట్ ఉండి నీకు పప్ కానీ ఈవెన్ గ్రోనప్ డాగ్స్, చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే గ్రోనప్ డాగ్స్ ని అబాండన్ చేసేస్తున్నారు. మాకు గిఫ్ట్ ఎవరో ఇచ్చారు, మేము పెంచుకోలేకపోతున్నాం అంటాం. సో మీరు ఎవరన్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు అలా కావాలనుకుంటే డెఫినెట్లీ నేను హెల్ప్ చేయగలుగుతాను. ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ ఉంటాడని పెద్దలు చెప్తారు. ఆ మాట నిజం చేస్తూ ఎంతకాలమైనా తన దగ్గర సంరక్షణకు ఉంచిన పెట్స్ ని అల్లారు ముద్దుగా చూసుకుంటున్న సుమతిని అభినందిస్తూ శక్తి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కష్టపడి తెచ్చుకున్న 10 రూపాయలు ఖర్చు పెట్టే విధానం తెలియకపోవడమే పేదరికం. మనం కష్టపడితే కష్టానికి ప్రతిఫలం ఎప్పటికైనా ఉంటుంది. మనకి పొలిటికల్ పట్టించుకునే వాళ్ళని కానీ పోరాడడం అంతే, సమస్యల మీద పోరాడడం. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడదని కృషి ఉంటుందంట, కానీ నా విజయం వెనుక నా భర్త కృషి ఎక్కువ. తూర్పు గోదావరి శాసనమండలి సభ్యురాలు అంగూరి శివకుమారితో ఈ వారం చట్టసభల్లో వనిత. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు. నా పేరు చిరంజీవి. నా పేరు విజయలక్ష్మి. మేము ప్రేమించుకున్నాము కానీ పెద్దలు ఒప్పుకోలేదు. కిడ్నీ వ్యాధికి గురయ్యారని తెలిసింది. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ట్రాన్స్ప్లాంట్ చేస్తే కానీ బ్రతకడని డాక్టర్స్ చెప్పారు. తాను లేకపోయి ఉంటే ఈరోజు ఈ విధంగా ఉండేవని కాదు. నా కిడ్నీ నా భర్తకి ఇచ్చి బ్రతికించుకున్నాను. పుటతో ముట్టుకైచ్చే వరం ప్రేమేగా, మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా. మా ప్రేమే మమ్మల్ని బ్రతికించింది. పరిశ్రమను ఏర్పాటు చేయడం అంటే ఆషామాషీ కాదు. అందులోనూ పోటీ ప్రపంచానికి ఎదురొడ్డి నిలబడడం మామూలు మాట కాదు. కానీ ఓ మహిళా పారిశ్రామికవేత్త మాత్రం కష్టాలను ఎదిరించి పారిశ్రామిక రంగంలోకి తనదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతుంది. ఆ మహిళా విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం.